జగన్ కూడా తెలుసుకోవాల్సింది, గంగవరం పోర్టు 796 కోట్లు ప్రాఫిట్ లో ఉంది. అరే ఈ గాలి నీరు నిప్పు అన్ని ప్రజల ఆస్తి కదా, ఒక్కడి సొంతమా ఇది? ఒక కులం సొంతమా? ఒక వర్గం సొంతమా? ఒక పార్టీ సొంతమా? మత్స్యకారులకు హక్కులు లేవా గంగవరం పోర్టు మీద? వాళ్ళ ఉపాధిని మీరు విధ్వంసం చేశారే, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వరా మీరు? ఏదంటే పోలీసులను కేసు పెట్టి బెదిరిస్తారా మీరు? ఇది అక్రమం, ఇది అన్యాయం కాదా? గంగవరం మనకి జగన్ చేస్తుంది, ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద అన్ని ప్రభుత్వాసులు ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద పెట్టేసి దాదాపు 25,000 కోట్లు ఆస్తులు తనఖా పెట్టాడు. ఎవడన్నా సరే ఆస్తులు మీరు ఆలోచించండి, మన వ్యక్తిగత ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి. ఏ మూలకెళ్ళినా అనకాపల్లెలు, ఏ మూలకెళ్ళినా ఎయిడెడ్ స్కూల్స్ కి ఎయిడ్ ఆఫ్ చేసేశారు. ఈరోజు ఫీజులు కట్టాలంటే ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంది. దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్స్ నుంచి విత్డ్రా అయిపోయారు, వచ్చేశారు బయటికి. ఇది ఈ ప్రభుత్వం చేస్తుంది. ఏదైనా మాట్లాడితే గయ్యాళ్ళులాగా ఒక్కొక్కరు గొంతులేసుకొని మీద పడిపోతూ ఉంటారు వైసీపీ నాయకులు. నా గొంతు లేదనుకుంటున్నారా? నాకు గొంతు తరిస్తే ఆర్గ్యుమెంట్ గొప్పదనుకుంటున్నారా? డెస్మండ్ టుటూ చెప్పినట్టుగా, బిషప్ డెస్మండ్ టుటూ చెప్పినట్టుగా, డోంట్ షౌట్ ఇంప్రూవ్ యువర్ ఆర్గ్యుమెంట్ అని అతను చెప్పింది. మీరు అరిచినంత మాత్రాన తప్పు ఒప్పైపోదు. మీరు నిజంగా నేను మాట్లాడుతున్న తప్పే అనుకుంటే ఇంప్రూవ్ యువర్ ఆర్గ్యుమెంట్. మీరు మాట్లాడే విధానాన్ని, మీ డిబేట్ క్వాలిటీని పెంచుకోండి. నన్ను పర్సనల్ గా తిట్టినంత మాత్రాన, నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినంత మాత్రాన, నా తల్లిని తిట్టినంత మాత్రాన, నా బిడ్డల్ని తిట్టినంత మాత్రాన, నా ఇంట్లో ఆడవాళ్ళని తిట్టినంత మాత్రాన, నాయన ఏమీ పాడదు, నాకేమీ బాధ రాదు, గుర్తుపెట్టుకోండి. కొండివాడు జగన్ చూడు చెప్తున్నాను, నీకు చెప్పా. మామూలు రాజకీయ నాయకులను చూశావు, విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందో నీకు రోజు చూపిస్తాను. నీకు అదే చూస్తున్నావు. పోలవరం ఏం చెప్పారు మనకి? పోలవరం చాలా అవసరం. దాని లెఫ్ట్ కెనాల్ మన సుజల స్రవంతి అని చెప్పి మనకి విశాఖపట్నంకి రావాల్సింది. ఈ రోజుకి పూర్తి కాల, డబ్బులు లేవంటారు వీళ్ళు, దోచేయడానికి డబ్బులు ఉన్నాయి. అదొక ఏటీఎం మెషిన్ లాగా అయిపోయింది. ఇది గజేంద్ర షెకావత్ గారు చెప్పింది నాకు, గజేంద్ర షెకావత్ గారు చెప్పింది నాకు. ఇది కూర్చోబెడితే ఈ రోజున ఏం చేస్తున్నారు వీళ్ళు? సుజల స్రవంతి పట్టుకు రాలేరు, మన నీటి అవసరాలు రేపు పొద్దున తీర్చలేరు. ఈ రోజున మనకి ఎక్కడికి వెళ్ళినా దస్పల్ల భూములు కానీ, సిరిపురం భూములు కానీ, ఋషికొండ భూములు కానీ మీరు చూడండి. నేను ఎందుకు బాధ ఉందంటే, నాకు ఉత్తరాంధ్ర వైజాగ్ కానీ విశాఖపట్నం కానీ అంటే మన ఉత్తరాంధ్ర భూముల్ని దోచేస్తూ ఉన్నారు వీళ్ళు. చాలా దారుణం జరుగుతూ ఉంది. మీరు ఒకసారి ఊహించుకోండి, 30కి పైగా బీసీ కులాలని తెలంగాణలో బీసీ కులాల జాబితా నుంచి తీసేశారు. ముఖ్యమంత్రి జగన్ అయ్యండి, ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ని అడగల, ఎందుకు తీసేశారు? మీ తరపు నిలబడ్డాడా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. అక్కడ తెలంగాణకి వెళ్తే తెలంగాణ విడిపోయిన కానీ ఇంకేంటే మీ ఆంధ్రాలో గోలని చెప్పి తిట్లు తింటా ఉంటారు. అక్కడ ఉన్న మనకి ఆంధ్ర ప్రజలు, అక్కడ ఉన్న ఉండిపోయిన ఉద్యోగులు, అంటే ఇవన్నీ మాట్లాడాలంటే 100 కోట్ల పైచిలకు ఆంధ్ర ఆస్తులు ఇంకా పంపకాలు జరగలా. ఇతను భూమి సెటిల్ చేసుకోవడానికి 300 కోట్ల విలువైన భూమి, ఇంకొంచెం అంతకుముందు ఎక్కువ విలువైన కోట్ల భూమి సెటిల్ చేసుకోవడానికి 100 కోట్ల రూపాయల మన ఆస్తుల్ని తెలంగాణలో ఈ రోజుకి గొడవలతోటి వదిలేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి మాట్లాడు. నేను అందుకు మన ఆంధ్ర గురించి మాట్లాడటానికి మొత్తం మకా మంగళగిరిలోకి మార్చేశాను. అలాగే నాకు కుదిరితే, నిజంగా అన్ని అనుకూలిస్తే విశాఖపట్నం నా 2వ ఇంటిగా చేసుకోవడానికి, మంగళగిరి తర్వాత 2వ ఇంటిగా చేసుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మీరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పిలవాలంటే పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉంటాడు. పవన్ కళ్యాణ్ అనేవాడు మీ దగ్గరలో ఉంటాడంటే దానికి ఉండే ధైర్యం వేరు. మీకు వీళ్ళు చేస్తుంది మీరు చూడండి,
దసపల్ల భూములు గోల సిరిపురం జంక్షన్ లో ఉండే దాదాపు అన్ని గజాల భూమి అన్ని వేల గజాల భూమిని అది సోషల్ వెల్ఫేర్ హాస్టల్ సంబంధించిన భూమిని మన మూర్తి యాదవ్ నిలబడి మనకి జనసేన నాయకులందరూ నిలబడి పోరాటం చేస్తే ఆ సాంఘిక సంక్షేమ హాస్టల్ తాలూకు 3000 గజాల భూమిని ఆప్ చేసుకోగలిగాం. అన్యాక్రాంతం అయిపోయింది మిగతా భూమి చర్చి భూములన్నీ. అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వన్ వే చేసేశారు. ఆ టిఫిన్ స్కూల్ ఓనర్ చెప్తా ఉన్నాను అన్నాడు. ఒక ఎమ్మెల్యే మాట్లాడు, ఏదైనా మాట్లాడితే కూర్చోపోయి నన్ను వెటకరాలు చేయడం తప్ప. వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ మీకు తెలిసే ఉంటుంది కదా. ఒక చిన్నపాటి మన అభివృద్ధి కోసం చిన్నపాటి ప్రభు స్థలం కనుక గవర్నమెంట్ తీసుకుంటే దానికి పరిహారంగా నష్టంగా దానికి 2 ఇంతలు 3 ఇంతలు 4 ఇంతలుగా చేసుకుంటారు. ఇక్కడ దాదాపు 8 ఇంతలు చేశారు. ఇక్కడ ఇలా చూసుకుంటే వెళ్తే దాదాపు ఈ పెద్ద జాలరిపేటలో దశపల్ల రాజుల భూములు అని చెప్పి నిర్మాణాలు అయిపోయినాయి సంవత్సరాల క్రితం. మొత్తం ఓనర్షిప్ మారిపోయింది. ఈ రోజున దాని పేరు మీద 2000 కోట్ల టీడీఆర్ బాండ్ స్కామ్ జరుగుతూ ఉంది తణుకులాగా. దీనిని మీడియా వారు కూడా మీరు దీన్ని బయటికి తీయాలి. ఎవరున్నారు దీని వెనక? ప్రభుత్వం మనుషులు పెద్ద మనుషులు ఎవరున్నారు? దీన్ని కూడా మీరు తీయాలని నేను కోరుకుంటాం. ఉదాహరణకి